నాగబాబు కుమార్తె నిహారిక భర్త చైతన్య జొన్నల్గడ్డతో డిఫరెన్సెస్ వచ్చాయా? విడాకులు తీసుకుంటోందా? చాలా కాలంగా మీడియాలో ఇలా కథనాలు వస్తున్నా మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన పనులు చూస్తుంటే డైవర్స్ ఖాయం అనిపిస్తోంది. నిహారిక చైతన్యాల పెళ్లి 2020 డిసెంబర్ 9న రాజస్థాన్లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ అందరూ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి ముందు కూడా నిహారిక సోషల్ మీడియాలో ఎమా యాక్టివ్గా ఉండేది. పెళ్లి తర్వాత ఎప్పటికప్పుడు మొగుడు గురించి కబుర్లు పంచుకునేది. ఎంతో చక్కగా అన్యోన్యంగా ఉంటారనుకుంటే మనస్పర్ధలు తప్పలేదు. 2 ఏళ్ల పాటు బాగానే ఉన్నా కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విడాకులు తీసుకుంటున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి తగ్గట్లే ముందుగా చైతన్య నిహారికను అన్ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలని డిలీట్ చేశాడు. భర్త బాటలోనే నిహారిక కూడా అన్ఫాలో చేసి చైతన్యతో దిగిన ఫోటోలను ఇన్స్టా నుంచి తొలగించింది. ఇలా సోషల్ మీడియాలో డిలీట్ ఆప్షన్తో విడాకులు ఖాయమంటూ హింట్ ఇచ్చారు. యాక్టింగ్కు గుడ్ బై చెప్పి ముద్దపప్పు ఆవకాయతో నిర్మాతగా మారిన నిహారిక 2015లోనే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ను స్టార్ట్ చేసింది. రీసెంట్గా మరో అడుగు ముందుకేసి ఆఫీస్ను ఏర్పాటు చేసుకుంది. ఆఫీస్ కలను నిజం చేసుకున్న నిహారిక పూజా కార్యక్రమాలు జరిగిన వీడియో ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసింది. నిహారిక కాపురాన్ని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయట. మరో మార్గం లేదని ఓ నిర్ణయానికి వచ్చారట.